వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ కూటమి అబద్ధపు హామీలు ఇస్తోంది. మోదీ గ్యారంటీ అంటే అభివృద్ధికి గ్యారంటీ అన్న మోదీ. రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ కుట్ర చేస్తోంది. బీజేపీకి ఓటేస్తే రిజర్వేషన్లు రద్దు అవుతాయన్న రేవంత్. బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయి. బీజేపీని ఎదుర్కొనే సత్తా లేక దుష్ప్రచారం చేస్తున్నారన్న కిషన్. సాధ్యం కాని హామీలతో టీడీపీ మేనిఫెస్టో. తాము 99% హామీలను నెరవేర్చామన్న జగన్. వైసీపీ చేసేది ఢిల్లీలో ఒకటి, గల్లీలో ఒకటి. రాష్ట్ర అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమన్న చంద్రబాబు. రైట్, ఇక డీటెయిల్ చూస్తే కాంగ్రెస్ కూటమి అబద్ధపు హామీలు వస్తుందని విమర్శలు చేశారు ప్రధాని మోదీ. మోదీ గ్యారంటీ అంటే అభివృద్ధికి గ్యారంటీ అని చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికలు దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని అన్నారు. గత 10 ఏళ్లలో తెలంగాణకు 100,000 కోట్లు ఇచ్చిందని, తాము ఇచ్చిన నిధులు అవినీతికి ఏటీఎంలోకి వెళ్లాయని విమర్శించారు. నారాయణపేటలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ దోచుకుంటుందన్నారు. ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తుందని మండిపడ్డారు. साथियों, पिछले 10 वर्षों में देश इतना आगे बढ़ा है. 10 साल में हमने तेलंगाना के लिए लाखों करोड़ रुपए भेजे, लेकिन ये पैसे कहाँ गया? ये पैसा करप्शन का एटीएम लगाकर पहले बीआरएस ने अपनी जेब भरी और अब कांग्रेस भी उसी तरह तेलंगाना को लूट रही है. कांग्रेस ढेर सारे वादे करके सरकार में आई थी, लेकिन सरकार बनते ही वो बीआरएस की फोटोकॉपी बन गई. बीआरएस ने जितना वर्षों में लूटा, कांग्रेस उतना भ्रष्टाचार कुछ महीनों में ही करना चाहती है. इंडस्ट्री की बात कहकर आई कांग्रेस ने यहाँ फेक वीडियो की मैन्युफैक्चरिंग की दुकान खोल ली है. कांग्रेस बीआरएस के कानेश्वरम स्कैम पर कलम तक हिलाने को तैयार नहीं है. जब से कांग्रेस आई, तेलंगाना में RRR टैक्स अलग से लग गया. दिल्ली तक में आप लोगों पर लगे RRR टैक्स की चर्चा हो रही है. कांग्रेस के सहजादे चुनाव से पहले मोहब्बत की दुकान लेकर निकले थे, लेकिन चुनाव आते ही मोहब्बत की दुकान का बोर्ड उतर गया. सहजादे अब समाज में जहर घोलने में जुट गए हैं. टुकड़े टुकड़े गैंग को कंधा देने वाले देश के टुकड़े करने की बात कर रहे हैं. शहजादे के एक एडवाइजर है, वो अमेरिका में रहते हैं. उन्होंने कहा है कि दक्षिण भारत के लोग अफ्रीकन है, उन्हें तेलंगाना के लोग अफ्रीकन लगते हैं. जानते हैं क्यों? क्योंकि उन्होंने आपकी चमड़ी का रंग पसंद नहीं आता. कौन अफ्रीकन है, कौन भारतीय है, अब ये कांग्रेस हमारे रंग से तय करेगी. शहजादे को ट्यूशन देने वाले लीडर ने ये भी कहा है कि अयोध्या में राम मंदिर नहीं बनना चाहिए था. उन्होंने ऐलान किया है कि अयोध्या में राम मंदिर बनाना और राम नवमी मनाना ये भारत विरोधी है, ये आइडिया ऑफ इंडिया के खिलाफ है. भाइयों बहनों, मैं तो बड़े गर्व के साथ मंदिर जाता हूं. उन्होंने इसे भी मोदी का मंदिर जाना ये देश विरोधी है ऐसा सर्टिफिकेट बांट रहे. आप मुझे बताइए, आप अयोध्या दर्शन करने जाना चाहते हैं ना? क्या आप देश विरोधी काम करते हैं? हिंदुओं को अपने ही देश में सेकंड क्लास सिटीजन बनाना चाहती है कांग्रेस.
क्या इसलिए ही ये लोग वोट जिहाद की बात कर रहे हैं? కడపలో కాంగ్రెస్పై సీఎం జగన్ విరుచుకుపడ్డారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషి అన్నారు. చంద్రబాబు పగలు బీజేపీతో ఉంటారు, రాత్రి కాంగ్రెస్తో కాపురం చేస్తారన్నారు. వైఎస్ఆర్ వారసులని చెప్పుకుంటున్న వారు చంద్రబాబును గెలిపించడం కోసం పనిచేస్తున్నారన్నారు. చంద్రబాబును గెలిపించడం కోసం కాంగ్రెస్ కుట్ర చేస్తుందన్నారు. చంద్రబాబు కుట్ర రాజకీయాలను ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. ఆంధ్ర రాష్ట్రంలో రంగప్రవేశం చేసింది అని అంటే చంద్రబాబు రాజకీయాలు ఎలా ఉన్నాయని ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు మనిషి రేవంత్ రెడ్డి, ఇదే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి తెలంగాణ. ఒకవైపున పట్టపగలు బీజేపీతో కాపురం చేస్తాడు, రాత్రిపూట కాంగ్రెస్తో కాపురం చేస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. నాన్నగారు ఎవరితో అయితే విభేదించాడో, నాన్నగారు ఎవరితో అయితే యుద్ధం చేశాడో, నాన్నగారే కాదు నాన్నను అభిమానించే ప్రతి గ్రామంలో ఉన్న కార్యకర్త ఎవరితో అయితే యుద్ధం చేశాడో ఇవాళ వైఎస్ఆర్ వారసులను చెప్పుకుంటున్న వాళ్ళు అదే చంద్రబాబుతోనూ ఈరోజు చత్తా పట్టాలు వేసుకొని ఈరోజు వాళ్ళను గెలిపించడం కోసం మన ఓట్లను విడగొట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే ఇంతకన్నా హేయమైన రాజకీయాలు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా. నాన్నగారు చనిపోయిన తర్వాత మీ బిడ్డను ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ అప్పట్లో ఇబ్బంది పెట్టింది అని, వైఎస్ఆర్ అనే పేరే కనపడకుండా చేయాలని ప్రయత్నిస్తా ఉన్నా, వైఎస్ఆర్ శత్రువులు నిర్ణయించాలా అన్నది మీరందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీలతో, రాష్ట్ర విభజన చేసిన దుర్మార్గులతో మన ప్రజలు జత కట్టాలా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అదే కాంగ్రెస్ అదే టీడీపీతో కలిసిపోయి ప్రత్యక్షంగా ఒకరితోనూ పరోక్షంగానూ ఇంకొకరితోనూ కలిసిపోయి వైఎస్ఆర్ అనే పేరే కనపడకుండా చెయ్యాలనే కుట్రలో వీళ్ళందరూ కూడా క్రియాశీలకంగా పాత్ర పోషిస్తూ ఉంటే ఇలాంటి వాళ్ళ వైఎస్ఆర్ వారసులు అని ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఆ పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైఎస్ఆర్ గారి అభిమానులు ఏనాడో సమాధి కట్టారు ఆ పార్టీకి. నాన్నగారు చనిపోయిన తర్వాత మీ బిడ్డను ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల ముందు ఇష్టానుసారం హామీలిచ్చి తీరా అధికారంలోకి వచ్చాక ప్రజల్ని మోసం చేశారని అన్నారు పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్. ఒకే కుటుంబం నుంచి ముగ్గురికి టికెట్లు ఇవ్వడమేనా సామాజిక న్యాయమని ప్రశ్నించారు. ఓటు వేసేటప్పుడు ఆలోచించి వేయాలని చెప్పారు. వందల కోట్ల ఆస్తులు ఉన్న వ్యాపారవేత్తలకు ఓటు వేస్తే అంతిమంగా నష్టపోయేది ప్రజలేనన్నారు. మహిళలకు 2,500 రూపాయలు ఇస్తానని చెప్పి ఇప్పుడు మాట మార్చడం మోసం చేయడం కాదా అని కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు. ఇట్లే ఉంటుందా, చెయ్యదలుచుకుంటే బాధ్యాప్తా చెయ్యి, లేకపోతే చాదగా అని చెప్పు. అబద్ధం చెప్పినాం తప్పైందని ముక్కు భూమికి రాయి, మాతోటి కాదని చెప్పు. మేము అన్ని చేసినామని చెప్తే ఏమనుకుంటారు, ఈడిసి నానే కొడతారు ప్రజలు. బరాబర్ అవునా కాదా, మీకు చెయ్యండి ఈ 2,500 మేము ఇచ్చినామని స్వయంగా వాళ్ళ జాతీయ నాయకుడు రేపు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రధానమంత్రి కావలసిన మనిషే అబద్ధం చెప్తాడా? అన్ని ఇచ్చేస్తున్నాం, ఇచ్చినాం ప్రతి నెల 2,500 రూపాయలు మహిళలకు ఇచ్చినామని చెప్తాను. ఇంతకంటే అన్యాయం ఉంటుందా? ఇలా పార్టీలు మారేటోళ్ళని కూడా మేము అడుగుతున్నాం, ఏవైతే ప్రజలను మోసం చేసిర్రో మీరు వాటిని ఆమోదించేందుకు పోతున్నారా, లేదంటే ఇప్పిస్తేందుకు పోతున్నారా? ధైర్యం ఉంటేనేమో ఇప్పిస్తేందుకు పోతున్నామని చెప్పండి. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రచారంలో అభ్యర్థులే కాకుండా వారి కుటుంబ సభ్యులు సైతం ప్రచారంలో పాల్గొంటున్నారు. వికారాబాద్ జిల్లా వెంకటాపూర్ తండాలోని కాసాని జ్ఞానేశ్వర సతీమణి చంద్రకళ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గిరిజన సాంప్రదాయ దుస్తుల్లో తండాలో ప్రచారం చేపట్టారు. బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడే కాసాని జ్ఞానేశ్వర్ను ఎంపీగా గెలిపించాలని కోరారు. ఇప్పుడు మన చేవల్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గారి పార్లమెంట్ సభ్యుడు కాబట్టి మనం వికారాబాద్ కాన్స్టిట్యూషన్లో ఉన్నాం కాబట్టి అందరి ప్రతి ఒక్క మహిళలు, ప్రతి ఒక్క ఆడపడుచులు, ప్రతి ఒక్క మగ పిల్లలు, యూత్ వాళ్ళు అంతా కలిసి కాసాని గారి ఓటు వేయాలి. మనము
నీతి నియాతి తప్పకుండా ప్రతి ఒక్క కారు కొట్టి ఓటేసి అధిక మీద దాన్ని గెలిపించాలని అందరికి కోరుకుంటున్నా. ప్రజలందరికి ఇప్పుడు మన అక్క కాసానన్న వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది అక్క, కాబట్టి అక్క మోకం చూసి మీరు అందరు కూడా మీ మనసులో వేసుకొని ఎవరు ఏమై పైసలు ఇవ్వని ఏమై ఇచ్చినా కూడా కారు కుడితే మన కారు కుడితే ముందు నెంబర్ వల్ల ఉంటుంది, కారు కుడితే ఒకటి వేయాలి మనం అందరు కలిసి. ఇప్పుడు మన చేవల్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గారి పార్లమెంట్ సభ్యుడు కాబట్టి మనం వికారాబాద్ కాన్స్టిట్యూషన్లో ఉన్నాం కాబట్టి అందరు ప్రతి ఒక్క మహిళలు ప్రతి ఒక్క ఆడపడుచులు ప్రతి ఒక్క మగ పిల్లలు యూత్ వాళ్ళు అంతా కలిసి కాసాని గారి ఒకటి వేయాలి మనము నీతి నియాతి తప్పకుండా ప్రతి ఒక్క కారు కొట్టి ఓటేసి గడప గడపకు బొట్టు పెట్టి చెప్పడానికి వచ్చిన అందరికీ బొట్టు పెట్టి అంటే కాసాని జ్ఞానేశ్వర్ అంటే మీకు ఎవరికి మీకు అందరికీ పేరు కూడా తెలిసి ఉంటుంది, తన ఏందో మీరు ఏం పని చేస్తాడో మీకు అందరికి తెలిసి ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఒక బీసీ బిడ్డకు వచ్చిందని మీరు ఒక గ్రహించి చదువుకున్నలు అంటే చదువుకున్నలకు ఎక్కువ తెలిసి ఉంటుంది. నేను ఎప్పుడు ఎక్కువ మాట్లాడలేదని చెప్తున్నాను, చదువుకున్న వాళ్ళది ఎక్కువ తెలిసి ఉంటుంది. మీరు మంచి మెజార్టీతో మీరు మంచిగా గెలిపించి తనతో మీకు ఏం పని ఏ సాయం కావాలన్నా ఆ సాయం చేస్తారు. మీరు మంచి కారు గుర్తు కొట్టేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని నేను గడప గడపకు బొట్టు పెట్టి చెప్పడానికి వచ్చిన అందరికీ బొట్టు పెట్టి అంటే కాసాని జ్ఞానేశ్వర్ అంటే మీకు ఎవరికి మీకు అందరికీ పేరు కూడా తెలిసి ఉంటుంది, తన ఏందో మీరు ఏం పని చేస్తాడో మీకు అందరికి తెలిసి ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఒక బీసీ బిడ్డకు వచ్చిందని మీరు ఒక గ్రహించి చదువుకున్నలు అంటే చదువుకున్నలకు ఎక్కువ తెలిసి ఉంటుంది. నేను ఎప్పుడు ఎక్కువ మాట్లాడలేదని చెప్తున్నాను, చదువుకున్న వాళ్ళది ఎక్కువ తెలిసి ఉంటుంది. మీరు మంచి మెజార్టీతో మీరు మంచిగా గెలిపించి తనతో మీకు ఏం పని ఏ సాయం కావాలన్నా ఆ సాయం చేస్తారు. మీరు మంచి కారు గుర్తు కొట్టేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని నేను గడప గడపకు బొట్టు పెట్టి చెప్పడానికి వచ్చిన అందరికీ బొట్టు పెట్టి అంటే కాసాని జ్ఞానేశ్వర్ అంటే మీకు ఎవరికి మీకు అందరికీ పేరు కూడా తెలిసి ఉంటుంది, తన ఏందో మీరు ఏం పని చేస్తాడో మీకు అందరికి తెలిసి ఉంటుంది. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో బీఆర్ఎస్ బూత్ స్థాయి అధ్యక్షుల సమావేశం జరిగింది. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు కాసాని వీరేష్, సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ నెల 13న జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బలహీన వర్గాల నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ను గెలిపించాలని వీరేష్ కోరారు. పార్టీ ఈ యొక్క కష్టకాలంలో పార్టీకి అండగా ఉంటూ పార్టీ యొక్క గెలుపులకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వాళ్ళని ప్రత్యేకంగా కోరడం జరిగింది. రాబోయే రోజుల్లో మనం మే 13వ తారీఖు రోజున కారు గుర్తు సీరియల్ నెంబర్ 1 కారు గుర్తు పైన ఓటు వేసి బడుగు బలహీన వర్గాల సబ్బండ వర్గాల ఐక్య వేదిక తరఫున ఏదైతే అన్ని కులాలు ఏదైతే ఉన్నాయో అన్ని కులాలని ఏక తాకపైకి తీసుకొచ్చినటువంటి మహానాయకుడికి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు గారికి మీ అందరి మద్దతు ఇవ్వాలని వారిని కోరుతూ, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు వివిధ కుల సంఘాల నాయకులను అందరినీ కూడా కోరడం జరిగింది. వారందరూ కూడా పూర్తి మద్దతు తెలపడం జరిగింది. సినీ హీరో రామ్ చరణ్ రేపు కాకినాడ జిల్లా పిఠాపురంలో పర్యటించనున్నారు. పిఠాపురంలో వెలిసిన దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకోనున్నారు. అక్కడ స్వామివారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈ పర్యటన సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ను కలిసే అవకాశం ఉంది. ఎన్నికల ప్రచారం చివరి రోజున రామ్ చరణ్ పవన్ను కలిసే అవకాశం ఉండటంతో అటు జనసైనికులతో పాటు ఇటు మెగా ఫ్యాన్స్లో ఫుల్ జోష్ నెలకొంది.